మండపేట నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే వారికి అండగా నిలిచి ఆదుకుంటానని మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ వేగుల లీలాకృష్ణ పేర్కొన్నారు. మండపేట మండలం మారేడుపాక మహిళా నగర్‌లో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళా నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు యువకులు స్థద్ధులు సుమారు 50 మంది జనసేన పార్టీలో చేరారు. వీరందరికీ లీలాకృష్ణ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. తాను 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన్ను సంప్రదించవచ్చునని తెలిపారు. దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కంకణం కట్టుకుని పనిచేయాలన్నారు. టీడీపీ జనసేన పార్టీల పొత్తును ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. స్థానిక టీడీపీ మహిళా నాయకురాలు వెంకటలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్, ఇక్కడ ఎమ్మెల్యేగా వేగుళ్ల జోగేశ్వరరావు లేదా వేగుళ్ల లీలాకృష్ణ ఇద్దరు ఎవరు వచ్చినా తమకు ఆనందమేనన్నారు. అధినేతల ఆశయ సాధనకు తామంతా కష్టించి పనిచేస్తామన్నారు. ఏది ఏమైనా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దించడం ఒక్కటే తమ ముందున్న ఏకైక లక్ష్యమన్నారు. ఇందుకు జన సైనికులు తెలుగు తమ్ముళ్లు ఐకమత్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు లీలాకృష్ణ అనిత దంపతులకు స్థానిక యువకులు అపూర్వ స్వాగతం పలికారు. మారేడుబాక వంతెన దగ్గర నుండి సభాస్థలి వరకు పూలతో బ్రహ్మరథం పట్టారు. ఆ పార్టీ చేరికల కార్యక్రమంతో జనసేన పార్టీలో నూతన ఉత్సాహం కనిపించింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుంచే ప్రసాద్, శెట్టి రవి, నామాల చంద్రరావు, బొమ్మన సతీష్ తదితరులు పాల్గొన్నారు. స్వరంపూడి శివగారు బాబీ గారు వేరు సోదర తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి మనం ఎన్నో పార్టీలు చూసాము, ఎన్నో విధాలుగా నెగ్గి మనకి ఏం చేసింది కూడా మనం చూసాం. ఇప్పుడు మన జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని రప్పించుకోవాలి, సీఎం గా చూడాలని మన ఆశ. ఇప్పుడు మనం అందరం కూడా జగన్ విషయంలోని చూసి అన్ని చూస్తున్నారు. చూసి ఏం చేస్తున్నారంటే మనకి వెన్నుపట్టు కింద ఉంటుంది. మన అన్నవాళ్ళు ఏం చేస్తున్నారో స్టేషన్ లో పెట్టేస్తున్నారు, అధికార సమస్యను చూపించుకుంటున్నారు. అది కాదు కానీ మన జనసేన విషయంలో మనం చేయవలసింది ఒకటే, మన నియోజకవర్గానికి లీలాకృష్ణ గారిని చూసుకోవాలి, తర్వాత మన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలి. అన్లిమిటెడ్ మిమ్మల్ని అందరు ఇదే కోరుతున్నానండి, సీఎం గా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, మన నియోజకవర్గానికి లీలాకృష్ణ గారు. ఇందుకు నేను కోరుతున్నానండి. ఇక మేడం జరగబోయే ఎన్నికల్లో మనం అంటే కలిసిగా ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇటు తెలుగుదేశం నుంచి కలిసి పోటీ చేద్దామనే ఒక అంశం మీ అందరికీ తెలిసిన విషయమే. దీని పక్కన మీకు ఎవరికీ చెప్పాల్సిన విషయమే. కాకపోతే ఏంటంటే రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎంగా మన లీలాకృష్ణ గారిని ఎమ్మెల్యేగా చూడాలన్న విషయమే మనకు అందరూ తెలిసినవితే మన లీలాకృష్ణ గారే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అవుతారు. ఆ విషయం మీరు అందరూ గమనించాల్సిన విషయం. పనిచేస్తేనే సరిపో జగన్ ని కిందకి దింపగలం. ప్రతి ఒక్కరు మీరు మీరు తేడా ఇక్కడ ఇక్కడ మన లక్ష్యం ఒక్కటే ఏంటి, జగన్ ని దించేయడం. అంటే సైకోపాలు పోవాలి, ప్రజాస్వామ్య రాజ్యం రావాలి. ఆ ఒక్క విషయం మీరు అందరూ తెలుసుకుంటే మన తననే భేదం లేకుండా అందరం మనం మన రాజ్యం లేదా మన ఊరు మన గ్రామం మన వార్డు మన రాష్ట్రం అనే ఆలోచన మీలో ఎప్పుడు ఎదగలిగిందో అప్పుడే మన అనే ఆలోచన అందరం అవుతాయి. మద్యం రూపంలో రోజు 200 రూపాయలు 300 రూపాయలు ఆయన జేబులోకి, ఆయన బంధువర్గం అకౌంట్ లోకి, స్థానిక నాయకుల అకౌంట్ లోకి వెళ్ళిపోతా ఉంది. అలా ఇసుక టన్నులు ఇసుక లారీ లక్షలాది కోట్లు, దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఇసుకని రాష్ట్రంలో దోచుకుని ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నాడు. అది మీ అందరికీ తెలిసిందే. ఇంకా నేతగారి మీదకి రావాల్సింది. అదేవిధంగా నేతగారి మీద దక్కవలసింది దక్కట్లేదు, అలాగే బీసీలకు దక్కవలసింది దక్కట్లేదు, ఎస్సీ సోదరులకు దక్కవలసిన ఎస్సీ సప్లా నిధులు దక్కట్లేదు, విదేశీ విద్య లేదు. ఏది చూసుకున్నా అన్ని మోసమే. కానీ
आय आदाय संवसरा लक्ष को इसक मद्यम कल आये दोचकने दोपड़ी आय आस्तु अंबानी अदानी मिचिपोन आस्तु आज संपादे देश प्रपंच अत्य कोटेश्वर का जगनमोहन मारता परस्थित आये देंटे मन अंदर कंकण कटी आ कंकण प्रकार मन मुझे को मिम्मेल को राबो रोज अंदर नाटे विषयानी मन चेस्टा अंदर की सुपरचित अंदर नशीर्वे अंदर मनो जनसेन पार्टी अल्लाक वैसी इंचारजी अंदर कल प्रयाणमें उठे मन चेस्टा अंदर ये कष्ट सर ये नष्ट सर नेवेल अदाट समस्या।